ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. మన తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కూడా కొన్ని కాలేజీలు అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇటువంటి వివరాలని ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే జియోమీ కంపెనీ, ఈ జియోమీ కంపెనీ ఏదైతే ఉందంటే ఫోన్లు తయారు చేస్తుంది కంపెనీ, మనందరూ తెలిసిందే. వీళ్ళు రీసెంట్గా సైబర్ వన్ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమనాయిడ్ రోబోట్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఈ సైబర్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అచ్చం మనిషిలానే కనిపిస్తుంది మనకి. మనుషులు ఎలా అయితే నడవగలుగుతారో, మాట్లాడగలుగుతారు, ఇవన్నీ కూడా ఈ సైబర్ వన్ రోబోట్ అయితే చేయగలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనుషులకి ఎమోషన్స్ ఉంటాయి, అంటే నవ్వుతాము, ఏడుతాము, కోపడతాము, ఇవన్నీ ఎమోషన్స్ కూడా ఒక 45 ఎమోషన్స్ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ అయితే గుర్తించగలదు మనుషుల్ని చూసి. అలానే చుట్టుపక్కల సౌండ్స్ని కూడా, ఒక 85 సౌండ్ని, ఎన్విరాన్మెంట్లో ఉండే సౌండ్స్ని కూడా ఈ ఏఐ రోబోట్ అయితే డిటెక్ట్ చేయగలదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషికి ఒక ఫ్రెండ్ కింద ఈ రోబోట్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ రోబోట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డీప్ న్యూరల్ నెట్వర్క్ని ఉపయోగించి కృత్రిమంగా ఈ యంత్రానికి తెలివితేటలు ఇవ్వడం వల్ల అల్గారిథమ్స్తో ఈ రోబోట్ అయితే పనిచేస్తుందండి. కానీ దీని ధర వెంట మాత్రం మతిపోద్ది, ఎందుకంటే దీని ధర $104,000, అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపుగా 80 లక్షల రూపాయలు. మరి కొనాలంటే బాగా ఖరీదు అయిన రోబోట్ ఎవరైనా పెద్ద పెద్ద కాలేజీల్లో ఏమన్నా డెమోలు ఇవ్వడానికి తీసుకుంటారు, కానీ సాధారణ ఆడియన్స్ కొనే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయో లేదో ఇంకా ప్రెసెంట్గా అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది మొదటి న్యూస్ అప్డేట్ అండి. ఇక రెండో న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో జంతువుల్ని కాపాడడానికి, జంతువుల్ని పర్యవేక్షించడానికి అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఈ మధ్యకాలంలో వన్యప్రాణులు అనేది బాగా తగ్గిపోతూ వస్తున్నాయి, కాబట్టి దానిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సరికొత్త ప్రోగ్రామ్ని అయితే ఇనిషియేట్ చేసింది. ఆ కాంపిటీషన్ పేరేంటంటే ఫారెస్ట్ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్. ఇక ఈ కాంపిటీషన్లో థింక్ ఎవాల్వ్ కన్సల్టింగ్ అనే ఒక మహారాష్ట్రకి చెందిన కంపెనీ వాళ్ళు అయితే గెలిచారు ఈ కాంపిటీషన్ని. ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే ఒక డివైస్ని అయితే తయారు చేశారు, ఈ డివైస్లో మనకి ఫేషియల్ రికగ్నిషన్, కంప్యూటర్ విజన్ వంటి టెక్నాలజీలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంతో పనిచేస్తాయి. ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే చుట్టుపక్కల ఎన్ని జంతువులు ఉన్నాయని కౌంట్ చేస్తుంది, అలానే ఎంత ఫ్రీక్వెంట్గా జంతువులు తిరుగుతున్నాయి అంటే కానీ, అంతేకాకుండా ఏ జంతువులు ఉన్నాయి, అక్కడ పులు ఉందా, లేకపోతే సింహం ఉందా, ఇటువంటి లేకపోతే గుర్రం ఉందా, ఇవన్నీ వివరాలు కూడా సేకరిస్తుంది అన్నమాట. ఒక మంచి విషయం చెప్పుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మనం జంతువులను కూడా కాపాడగలుగుతున్నాం, అలానే ఫారెస్ట్ని, అడవులను కూడా మనం సంరక్షించుకోగలుగుతున్నాం. ఇక మూడో న్యూస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయూ అనంతపురంలో వచ్చే సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నామని ఈ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ప్రకటించారు. చాలా మంచి విషయం అండి. త్వరలోనే వచ్చే సంవత్సరం ఎవరైతే అనంతపూర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జేఎన్టీయూ అనంతపూర్లో ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్స్ చేద్దామని అనుకున్నట్లయితే వచ్చే సంవత్సరం అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. మీరైతే ఇది ఒక అప్డేట్ కింద మీరు ఆ న్యూస్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగో న్యూస్ అప్డేట్ చూసుకున్నట్లయితే టైటాన్ సంస్థ, మనకి టాటా గ్రూప్లో ఒక భాగం అండి టైటాన్ వాళ్ళు, వీళ్ళు వాచ్లు తయారు చేస్తారు మనందరికీ తెలిసిందే. సో రీసెంట్గా హైదరాబాద్లో వీళ్ళు ఒక స్మార్ట్ ఇన్నోవేషన్ సెంటర్ని అయితే ఓపెన్ చేశారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రాబోయే కొత్త కొత్త టైటాన్ వాచ్ల్లో స్మార్ట్ వాచ్ల్ని తయారు చేస్తారు, కాబట్టి ఆ పీసీబీలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్లో కానీ హార్డ్వేర్ కాంపోనెంట్స్లో కానీ ఇవన్నీ తయారయ్యే విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఉపయోగిస్తున్నారు. దీన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే వీళ్ళకి టైం అనేది సేవ్ అవుతుంది, డివైజెస్ కూడా చాలా తెలివైన వాచ్ల్ని అయితే వీళ్ళు తయారు చేసే అవకాశం అయితే లభిస్తుంది. మొదటిగా వీళ్ళు వాచ్ల మీద అయితే కాన్సన్ట్రేట్ చేశారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుండి హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన ఎక్విప్మెంట్ని, అంటే పరికరాలను కూడా టైటాన్ సంస్థ వాళ్ళు తయారు చేస్తామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అయితే తెలిపారు. ఇక చివరి న్యూస్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన న్యూస్ అండి. మన తెలంగాణ ప్రభుత్వం ఐఐటి హైదరాబాద్, ఓబర్, ఇంటెల్ వీళ్ళన్ని సంస్థలు కలిపి ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే కెమెరాలు అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కెమెరాలు మరియు పరికరాలను తయారు చేశారు. ఇంటెల్ సంస్థ వాళ్ళు, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు సంయుక్తంగా తయారు చేసిన ఎక్విప్మెంట్ ఇవి. టీఎస్ఆర్టీసీలోని కొన్ని బస్సుల్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ పరికరాలను ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే 24 గంటలు
ఈ టిఆర్ఆర్టీసీలో ఉన్న బస్సు డ్రైవర్స్ని మానిటర్ చేయవచ్చు. అలానే ఎక్కువగా ఈ మధ్యన కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాన్ని ఉపయోగించి బస్సుకి దగ్గరలో ఎవరైనా వాహనదారులు వచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఏఐ పరికరం ఒక సిగ్నల్ సౌండ్ అయితే ఇస్తుంది. దాంతో సౌండ్ని ఆ వాహనదారుడు పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ క్షణంలో యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందని ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం డిటెక్ట్ చేసి ఒక అలర్ట్ని డ్రైవర్కి అందజేస్తాయి. అలా అలర్ట్ రావడంతో డ్రైవర్ కొంచెం చూసుకుని మెల్లగా బండి నడపడం ఇటువంటి అయితే చేయడం జరుగుతుంది. ఇంకొక రెండో విషయం ఏంటంటే డ్రైవర్ ముందు కూడా కెమెరాని పెడతారు. ఈ కెమెరా ఏం చేస్తుందంటే డ్రైవర్ యొక్క ముఖాన్ని మానిటర్ చేస్తుంది. ఉదాహరణకి డ్రైవర్ కనుక కళ్ళు మూసినట్టు తెలిసినా వెంటనే దానికి అలర్ట్ పెడుతుంది. అప్పుడు వాళ్ళు ఒక అలర్ట్గా ఉండి మళ్ళీ డ్రైవింగ్ చేస్తారు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలోని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో అల్గారిథమ్స్ తో పనిచేసే టెక్నాలజీ అండి. ఇప్పటికే సికింద్రాబాద్ బస్ స్టాప్ లో మొత్తం 12 బస్సుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కెమెరాలను అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక రానున్న 2 నెలల్లో దాదాపుగా 200కు పైగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ ఎక్విప్మెంట్ అయితే ఇన్స్టాల్ చేస్తామని టీఎస్ఆర్టీసీ అధికారులు అయితే తెలిపారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లోని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్స్ వీడియోల కోసం MBS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని, బయోగ్రఫీ వీడియోల కోసం MBS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.